నమస్తే సార్, వెంకన్న గారు. సార్ బాగున్నారా? సార్ మలయ్య గారు బాగున్నారా? బాగున్నా సార్. ఓకే ఓకే. ఇది మన విత్తన శుద్ధి ఆర్పిఎస్ తోటి చేశారా వెంకన్న సార్? చేసానండి. చేశారా? ఏది ఈ బిట్టు మొత్తం విత్తన శుద్ధి చేశారు? చేశాం. ఇదంతా మొత్తం టోటల్గా ఇది 4 ఎకరాలా సార్? ఈ 4 ఎకరాలకు ఆర్పిఎస్ తోటి విత్తన శుద్ధి చేశారు. అది విత్తన శుద్ధి చేయండి సార్. ఏది తేజ వెరైటీ చేయలేదు, దీనికి చేశారు. ఇప్పుడు విత్తన శుద్ధి చేయడం వల్ల అంటే జనరల్గా ఇప్పుడు అంతా సస్తున్నాయి కదండి, మన విత్తన శుద్ధి చేసింది మీకు ఎలా అనిపిస్తున్నా సార్? ఈ వేరుకోలుడు వస్తుందా? వేరుకోలు తక్కువ అండి, అవ్వలేదండి. అంతేనా? విత్తన వరకు అవ్వలేదు. విత్తన శుద్ధి చేయడం వల్ల మీకు కొంత ప్లస్ అయితే ఉంది అనిపిస్తుంది. అంతేనా? ఆర్పిఎస్ తోటి విత్తన శుద్ధి చేయడం వల్ల ఏంటంటే వేరుకులుడు కూడా కొంత రాకుండా కాపాడగలిగింది అనేది మీరు రైతుగా మీ అభిప్రాయం. తేడా కూడా మీరు గమనించండి. ఇప్పుడు విత్తన శుద్ధి చేసినంత వరకు అంటే ఈ విత్తనం వరకు గుర్తు పెట్టినట్టే ఉన్నది కదా అండి. ఇక్కడ ఇది ఇక్కడ చూడండి, ఇది విత్తన శుద్ధి చేసింది. ఇదంతా కమ్మేసింది మంచిగా, ఇటు గెట్టు పెట్టినట్టు ఉంది. అంతా అంతా విత్తన శుద్ధి చేసింది ఆర్పిఎస్ తోటి. ఇది విత్తన శుద్ధి చేయండి. ఇప్పుడు ఇటంతా రైట్ సైడ్ చూపెట్టేదంతా విత్తన శుద్ధి చేయండి. ఇదంతా విత్తన శుద్ధి చేయని దాంట్లో చనిపోవటం జరుగుతుంది. ఇంకా ఇక్కడి నుంచే ఇది విత్తన శుద్ధి చేసింది. ఇదంతా ఆర్పిఎస్ యొక్క రిజల్ట్. మధ్యన వెంకన్న గారు. సార్ మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా సార్? ఈసారి మనం ఆర్పిఎస్ తోటి ఏంటంటే మనం వరి కూడా విత్తన శుద్ధి చేద్దాం సార్. వరి కూడా మేము చెప్పిన పద్ధతులలో మంచిగా చేపియండి, మంచి రిజల్ట్ వచ్చేటట్టు మంచి ప్లాన్ చేద్దాం సార్. ఓకే ఓకే సార్, రైట్ సార్.